Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Kalyan garu Chandrababu Naidu garu diggara unnappudu kalisi ayanato antakaginappudu మాట్లాడిన మాటలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు వెళ్ళమంటే రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి అక్కడ పేదవాళ్ళ క్యార్ చేతుల్లోని క్యారేజీ లాక్కుని గబగబా పెరుగనం తినేసి మూట్టుడుచుకుని కృష్ణానది దాటంగానే విమానం ఎక్కేలోపు ఏం మాట్లాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సత్తా లేదు, ప్రజలకు పనులు చేయాలంటే అధికారం కావాలా, నా దగ్గర ఏం పదం ఉందని నేను మొత్తం ఎలగబెడతాను చూడండి, ఎరగదేశం ఈ రాష్ట్రంలో అని చెప్పని మాట్లాడాడు. ఇవాళ బీజేపీ అమిత్ షా గారు సంకనెక్కావు, మోడీ గారు సంకనెక్కావు, వాళ్ళిద్దరు సంఖ దిగట్లేదు కదా. ఒకళ్ళ సంఖ్య ఎక్కావు, అమిత్ షా గారు సంఖ్య ఎక్కావు, మోడీ గారు ఉప్పు ఎక్కావు. వీళ్ళిద్దరే ఒకళ్ళ ఈపు మించి దిగట్లేదు, ఒకళ్ళ సంఖ మించి దిక్కకుండా తిరుగుతున్నావు కదా. మరి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఏం మాట్లాడుతున్నా మీరు? ఏ పదవి లేకపోయినా నేను ఇరగదీస్తాను, పొడి చేస్తాను, అదే జగన్మోహన్ రెడ్డి వల్ల అయితే అవదో నా వల్లే అవుతుందని చెప్పి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఏం పొడుస్తున్నారు? వెళ్ళి ఏం మాట్లాడొచ్చావు? నువ్వు ఒక మాట చెప్తే అయిపోద్ది కదా. అప్పుడెప్పుడో చెప్పారు కదా, అవసరమైతే బెల్వాడ్ బజార్లోకి కేంద్రాన్ని తీసుకొస్తామని చెప్పి అని చెప్పారు కదా. మరి తేవచ్చు కదా ఇప్పుడు మీ ఒక్క మాట చెప్పి అమిత్ షాని బెదిరించి మోడీని కేకలేసి అవసరమైతే బెత్తం తీసుకుని నాలుగు కొట్టి మోడీ గారిని మరి మొత్తం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపేయాలి కదా మీరు. పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలకి సొల్లు కవర్లకి అలవాటు పడిపోయాడు, సినిమా జీవితానికి అలవాటు పడిపోయాడు. మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఎలక్షన్లు కూడా ఆయనకి సంపాదనే, జనరల్ ఎలక్షన్ వచ్చినాయి అంటే ఆయనకి సినిమాల్లో మొదటి రోజు కాసులు రాలినట్టే రాలిపోతూ ఉంటాయి. ఆయన బీఫారాలు కూడా వేరే ఎవరి చేతిలో పెడతాడు. రౌడీ రాజ్యం అంటాడు. అలా రౌడీ రాజ్యం అయితే అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా తిరుగుతాను వచ్చి మామూలుగా వచ్చి చక్కగా సినిమాకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నావు కదా. మేము శాంతి కామకులం, సాధుజీవులం కాబట్టే నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పైలప్పచ్చేసిగా మీరు తిరగలుగుతున్నారు. మీరు నోటితో రౌడీజం చేస్తూ ఆయన ఒక ముసలి రౌడీ, నువ్వు ఒక మాటల రౌడివి, మీ ఇద్దరు మాటలు ఆయన నువ్వు హైదరాబాద్ నుంచి మాట్లాడతావు, ఆయన పార్టీ ఆఫీసుల నుంచి మాట్లాడతాడు. దయచేసి మేము ఇద్దరికి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అయ్యా ఇప్పటికైనా మోసం చేయటం మానండి. ఈ రాష్ట్ర ప్రజల్ని, తెలుగు వాళ్ళని మోసం చేయటం మాని అమిత్ షా గారు సంకలం ఎక్కుతున్నావు, మోడీ గారు ఈపు మీద ఎక్కుతున్నావు కాబట్టి వాళ్ళిద్దరితో మాట్లాడి నీ పరపతంతా ఉపయోగించి చాలా పనిమంతుడు కాబట్టి నువ్వు విశాఖ బుక్కుని ఆంధ్రుల హక్కుగా కొనసాగేలాగా నీ ప్రతాపం అంతా చూపించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.